హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇప్పుడు మనకి వచ్చేది మొత్తం పండగల సీజన్ కదండి. ఆషాఢ మాసం, తర్వాత శ్రావణ మాసం. ముఖ్యంగా మన ఆడవాళ్ళం అందరము పూజాగృహాన్ని ఎంతో చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం కదా పువ్వులతోటి. పూజా మందిరాన్ని, పూజా మందిరం మొత్తాన్ని కూడా చాలా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటాం కదా. సో ఎప్పుడు పువ్వులతోనే మనం చేసుకుంటాం, కాబట్టి ఈసారి కొంచెం కొత్తగా మనము సాంప్రదాయమైన ముగ్గులతో కూడా బ్యాక్గ్రౌండ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ని. ఇది ఎలా చేసుకున్నాను అంటే, నేను ఒక థిక్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. తీసుకుని దానికి నేను ఇలా ఈ బ్రిక్ కలర్ది పెయింట్ వేసుకున్నాను. 2 coats వేసుకుని ఆరిపోయిన తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకుని నేను ఇలా పెయింటింగ్ ముగ్గు వేసుకుంటున్నాను. ఫ్రీ హ్యాండ్ ఉన్న వాళ్ళైతే చక్కగా చాలా ఫాస్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అండ్ నేను కార్డ్బోర్డ్ తీసుకుని పెయింట్ చేశాను, నాకు ఇలా అవైలబుల్ ఉంది. సో నేను ఇలాగ చేశాను. మీ బుక్ స్టోర్స్లో అయితే మనకి ఇలాంటి షీట్ దొరుకుతుంది. ఆ షీట్ తీసుకొచ్చి మనం ఇలా కార్డ్బోర్డ్కి స్టిక్ చేసి ఆరిపోయిన తర్వాత కూడా మనం పెయింట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు మార్కెట్స్లో మనకి పెయింట్ పెన్స్ కూడా దొరుకుతున్నాయి. అది దాంతో అయితే ఇంకా చాలా బాగా వేసుకోవచ్చు. నాకు ఇలా అవైలబుల్ ఉంది, సో నేను ఇలాగా చేసుకుంటున్నాను. రెగ్యులర్గా మనము పువ్వులతోటి చాలా బాగా అలంకరించుకుంటూ ఉంటాము. అండ్ దీంతో కూడా మనం అంటే ఇలా మనం ముగ్గులతో కూడా బ్యాక్గ్రౌండ్ని అలంకరించుకుంటే కొంచెం బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అని నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీకు ఎవరికన్నా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇలా బ్రష్తో వేసుకుంటున్నప్పుడు ఏమన్నా పొరపాటును కూడా, చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి దానిని మీరు ఇగ్నోర్ చేసేసి నేను వేసే ముగ్గు ఎలా ఉన్నది అనేది మాత్రమే మీరు మనసులోకి తీసుకోండి. తర్వాత ఇలా వేశారు, అలా వేశారు అని దయచేసి కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను ఎంతో సంతోషంగా నేను ఇలా ట్రై చేస్తూ మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం దీని అర్థం. సో దయచేసి మాత్రం దానికి ఇలా పెట్టావు, దీనికి ఇలా పెట్టావు, అక్కడ చుక్క పెట్టలేదు అని అలాంటి కామెంట్స్ మాత్రం ఏం చేయకండి. వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను ఎలా డెకరేట్ చేసుకోవడానికి నేను పడిన ప్రయత్నం మీకు ఏది కూడా అర్థం కాదు. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అలా అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సో డెఫినెట్గా మీరందరూ నా వీడియోస్ని లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.